ఈ మధ్యకాలంలో షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా రకాల వస్తువుల మీద కావచ్చు, బట్టల మీద కావచ్చు, లాస్ట్లో 99 వచ్చేలా 1 రూపాయి తక్కువ చేసి రేట్ ట్యాగ్ని వేస్తూ ఉంటారు. రేట్ అనేది రౌండ్ ఫిగర్ కాకుండా అలా 1 రూపాయి తగ్గించి ఎందుకు రాస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా క్లిక్ చేయండి. సూపర్ మార్కెట్లో ప్రొవిజన్స్ మీద కావచ్చు, బట్టల షాప్లో రకరకాల క్లాతింగ్స్ మీద కావచ్చు, ఆఖరికి ఎలక్ట్రానిక్ డివైజెస్ తీసుకున్నా కూడా ఈ 99 హవా చాలా ఎక్కువైపోయింది. కొన్ని ఊర్లలో అయితే ఏకంగా సూపర్ 99, మార్కెట్ 99 అంటూ పెద్ద మాల్స్లో స్టోర్సే రన్ చేస్తున్నారు. ఇక ఆన్లైన్ అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఏ వస్తువు తీసుకున్నా చాలా వరకు దాని కాస్ట్ లాస్ట్లో 9తోనే ఎండ్ అవుతుంది. సెల్లర్స్కి 9 అంటే ఎందుకు అంత ప్రేమ? ఇదే విషయం మీకు కూడా అనిపించి ఉంటుంది కదా. చాలాసార్లు మనం కొనే వస్తువు ధర చివరికి 9 ఖచ్చితంగా ఉంటుంది. ఇలా వస్తువుకు 1 రూపాయి తగ్గించి వేయడం వల్ల ఎవరు లాభపడుతున్నారు? కస్టమర్సా లేక సెల్లర్సా? మరి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 100 రూపాయల వస్తువును 99 రూపాయలకే అమ్మడం అనేది ఒక సైకలాజికల్ ప్రైస్ స్ట్రాటజీ. ఏదైనా వస్తువు తీసుకోండి, అది 100 రూపాయలకి బదులు 99 రూపాయలు పెడితే దాని సేల్స్ చాలా వరకు పెరిగిపోతుంది. నిజానికి ఇది ఒక మైండ్ గేమ్. ఇలా చేస్తే కస్టమర్స్ మైండ్లో ఇది చాలా తక్కువ రేటే కదా అని వెంటనే కొనేద్దాం అనుకుంటారు. అదేలానో మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సపోజ్ మీరు ఇప్పుడు 1000 ధర చూశారనుకోండి, మీకు అక్కడ 4 అంకెలు కనిపిస్తాయి. అదే 1 రూపాయి తగ్గించి పెట్టిన 999 చూస్తే కనుక మీకు అక్కడ 3 అంకెలే కనిపిస్తాయి. ఒక ఐటెం కాస్ట్ 10,500 అని ఉంటే పర్సన్ మైండ్లో మాత్రం 10,000 అని గుర్తుపెట్టుకుంటాడు. సాధారణంగా మనిషి మైండ్ మొదటి 2 డిజిట్స్కి ఇచ్చే ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది, రిమైనింగ్ వాటిని పెద్దగా పట్టించుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెం కాస్ట్ 9,999 అని ఉందనుకోండి, మనిషి దానిని 9,000 చిల్లరగానే గుర్తుపెట్టుకుంటాడు. అదేవిధంగా 749 అని ఉండే కాస్ట్ని 700గాను, 399 అని ఉండే కాస్ట్ని 300 చేంజ్గాను గుర్తుపెట్టుకుంటాడు. ఈ విధంగా మనిషి బ్రెయిన్ ఎందుకు క్యాల్కులేట్ చేసుకుంటుంది అంటే, సాధారణంగా మనం ఏ నెంబర్నైనా లెఫ్ట్ నుంచి రైట్కి కౌంట్ చేస్తాము. ఫస్ట్ 2 నెంబర్స్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ నెక్స్ట్ డిజిట్స్కి అంతగా ఇవ్వము. ఈ బేసిక్ సైకలాజికల్ ట్రిక్నే సెల్లర్స్ ప్లే చేస్తున్నారు. అలాగని ప్రతి ఒక్కరూ ఒకేలా ఆలోచిస్తారు అని నేను అనటం లేదు. 20-30% ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు. వారికి 999 1000గా కౌంట్ చేయడం అలవాటు. ఇక మిగతా 70-80% పీపుల్ 999ని 900 చేంజ్గానే చూస్తారు. ఇది చాలా తక్కువ అనుకొని కొనేస్తూ ఉంటారు. మరి మీరు ఏ కేటగిరీకి చెందినవారో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విషయంపై కొంతమంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. కొంతమందికి అమౌంట్ ఇచ్చి ఫాస్ట్గా షాపింగ్ చేయమని అడిగారు. తొందరలో 90% మంది రేట్ని పెద్దగా పట్టించుకోలేదు, తెలియకుండానే ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువగా షాపింగ్ చేసేసారు. దీనికి కారణం లాస్ట్లో ఉన్న 9 అంకెని వారు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడమే. ఈ కారణం చేత వారి షాపింగ్ బడ్జెట్ కంటే ఎక్కువ దాటిపోయింది. దీని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉంది. సపోజ్ ఒక వస్తువు కాస్ట్ 54 అని ఉందనుకోండి, వారు ఆ వస్తువు కొనరు, ఎందుకంటే వారికి 4 రూపాయలు ఎక్కువ ధరలా అనిపిస్తుంది. అదే 59 అని ఉంటే మాత్రం 60 కంటే 1 రూపాయి తక్కువే కదా అని కొనేస్తూ ఉంటారు. ఇక మరొక రహస్యం ఏంటంటే బ్లాక్ మనీ. పెద్ద పెద్ద మాల్స్లో షాపింగ్ చేసేటప్పుడు మిగిలిన ఆ 1 రూపీ చేంజ్ అడగడానికి మొహమాట పడుతూ ఉంటాం, వాళ్ళనే ఉంచుకోమంటూ ఉంటాం. ఇంత షాపింగ్ చేసి చీప్గా 1 రూపాయి అడిగితే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒకవేళ అడిగినా కౌంటర్ వద్ద మనిషి 1 రూపాయికి బదులు 1 చాక్లెట్ ఇస్తాడు, ఇందులో కూడా వారికి ప్రాఫిటే. ఈ చాక్లెట్ హోల్సేల్గా కొంటూ ఉంటారు, ఆల్మోస్ట్ హాఫ్ రేట్కే వారికి వస్తాయి. ఒక్కోసారి వారిచ్చే చాక్లెట్ మనకు నచ్చకపోతే మీరే ఉంచుకోమని తిరిగిచ్చేస్తూ ఉంటాం. అలా చూసినా కూడా వాళ్ళకి ప్రాఫిటే. ఒక సూపర్ మార్కెట్లో డైలీ 100 మంది 1 రూపాయిని వదిలేస్తే నెలకు అది 3,000 అవుతుంది. ఇలా సంవత్సరానికి 36,000 అవుతుంది. ఇలా ఒక నగరంలో ఎన్ని మాల్స్, ఎన్ని సూపర్ మార్కెట్స్ ఉంటాయో మీరే ఊహించుకోండి. ఇక మీదట 1 రూపాయే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఈసారి కలెక్ట్ చేసుకుని వీలైతే పేదవారికి దానం చేయండి, కనీసం వారైనా బతుకుతారు. లేదు ఆల్టర్నేట్ సొల్యూషన్ కింద ఇక మీదట మీరు పేమెంట్స్ చేసేటప్పుడు క్రెడిట్స్ లేదా డెబిట్ కార్డ్స్తో చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఎంతలా మోసపోతున్నామో. ఈ వీడియో కనుక మీకు క్లియర్గా అర్థమై మీకు బాగా నచ్చిందంటే కనుక
మీ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.